శుక్రవారం అర్ధరాత్రితో నాలుగో వారం బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఓటింగ్ సరళి చూస్తే గురువారం వరకు కూడా ప్రిన్స్ యావర్ టాప్లో ఉన్నాడు. కానీ గురువారం రాత్రి నుంచి గౌతమ్ కృష్ణ టాప్లోకి వచ్చాడు. ఇద్దరి మధ్య ఓటింగ్ పరంగా తక్కువ వ్యత్యాసమే ఉన్నప్పటికీ ఈ బెల్ట్ టాస్క్లో గౌతమ్ కృష్ణ పట్ల టేస్టీ తేజ మరీ క్రూరంగా ప్రవర్తించడంతో గౌతమ్కి పాజిటివ్గా మారింది. గత రెండు రోజులుగా గౌతమ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ముఖ్యంగా ఈ బెల్ట్ టాస్క్లో టేస్టీ తేజ మరీ దారుణంగా ప్రవర్తించాడు. పీకకు వేసి లాగుతుంటే గౌతమ్ కృష్ణ మెడలు కోసుకొని పోయాయి. కనీసం సంచాలకుడిగా ఉన్న శివాజీ తప్పనే ఆపలేదు. ఆ టాస్క్లో సైతం గౌతమ్కి సరైన న్యాయం జరగలేదు. బిహేవియర్ పరంగా కూడా గౌతమ్ కృష్ణ పుంజుకున్నాడు. మూడో స్థానంలో శుభశ్రీ ఉంది. ఈ వారంలో శుభశ్రీ పుంజుకుని ఆడింది. ప్రియాంక జైన్ నాలుగో స్థానంలో ఉంది. అసలు ఈ వారం ప్రియాంక గేమ్ అస్సలు కనిపించకపోవడంతో ప్రియాంక ఓటింగ్లో నాలుగో స్థానానికి పడిపోయింది. ఓవైపు ప్రియాంక తన సీరియల్ బ్యాచ్ అమర్దీప్ శోభా సెట్లు నామినేషన్లో లేకపోయినా కూడా ప్రియాంక నాలుగో స్థానంలో ఉందంటే ఆమె గేమ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వారం ఓటింగ్లో తొలి రోజు నుంచి లిస్టులో ఉన్న టేస్టీ తేజ రధికలు డేంజర్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎలిమినేషన్కి నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. కొన్ని పోల్స్లో టేస్టీ తేజ లిస్టులో ఉంటే మరికొన్ని పోల్స్లో రధిక లిస్టులో ఉంది. అయితే గౌతమ్ టాస్క్లో టేస్టీ తేజ క్రూరంగా ప్రవర్తించడంతో తేజకి నెగిటివిటీ పెరిగిపోయింది. గేమే కావచ్చు కానీ మరీ అంత క్రూరంగా ప్రవర్తించడంతో అతనికి ఓటింగ్ గండి కొట్టింది. ఇక రధిక గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆమె మాటలకు హద్దు పద్దు లేకుండా పోతుంది. అయితే ఈ వారం ఉల్టా పుల్టా సీజన్ని రక్తి కట్టిస్తూ డబుల్ ఎలిమినేషన్ అంటే మాత్రం టేస్టీ తేజతో పాటు రధిక కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు. అదే కనుక జరిగితే ఈ సీజన్కి పట్టిన సగం దరిద్రం వదిలిపోతుంది. అసలు ఈ సీజన్లో బిగ్ బాస్ చూసే వాళ్ళు అసహించుకుంటే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది రధిక మాత్రమే. ఇలాంటి క్యారెక్టర్లెస్ కంటెస్టెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ కోవలో రధికకు బిగ్ బాస్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఆమెది స్పెషల్ కోట కింద లెక్కే. ఇక ఏమితో పని లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఎలిమినేట్ చేయొచ్చు. లేదా ఓటింగ్ పరంగా ఎవరు లిస్టులో ఉంటే వాళ్ళని బయటకు గెంటేయాలనుకుంటే మాత్రం రధిక ఎలిమినేట్ కావాల్సిందే. అయితే బిహేవియర్ పరంగా చూస్తే టేస్టీ తేజకు రధిక నక్కి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. రధిక పాము కంటే ప్రమాదం. ఈ సీజన్లో బిహేవియర్ పరంగా ది వరస్ట్ కంటెస్టెంట్. నవ్వించి కవ్వించి కసక్కమని కాటేసే విషనాగులా మారింది రధిక. పడివి ప్రసాద్ ప్రిన్స్ యావర్ని అలాగే కవ్వించి వలుపు వాళ్ళు విసిరి చివరికి వాళ్ళకే వెన్నుపోటు పొడిచింది. వాళ్ళు వీళ్ళని లేదు, తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తన ఆటలో ముందుకు వెళ్ళడం కోసం ఎంతకైనా దిగజారిపోవడానికి రెడీ అయిపోయింది రధిక. నీ ఆటను వాడు, మనుషులతో ఆడుకోకు అని హోస్ట్ నాగార్జున పబ్లిక్గా చెప్పినా మనుషులతోనే ఆడుకొని ఒళ్ళంతా విషం నింపుకుంటున్న నాగులా మారింది రధిక. డబుల్ ఎలిమినేషన్ పెడితే రధిక టేస్టీ తేజాలో ఎలిమినేట్ కావడం ఖాయమే. అదే జరిగితే బిగ్ బాస్ ఫ్యాన్స్ కోరిక నెరవేరినట్లే. ఎందుకంటే ఆ రధిక ఆట చూసి వామో ఇలాంటి పామును ఇంకెన్నాళ్ళు భరించాలని కామెంట్ చేస్తున్నారు. ఆమెపై విపరీతమైన నెగిటివిటీ ఉంది. బండ బూతులు తిరుగుతున్నారు. నిజంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టి రధికను ఎలిమినేట్ అయితే మాత్రం ఉల్టా పుల్టా సీజన్లో ఇదే అసలు ఉల్టా పుల్టా ఎలిమినేషన్ అవుతుంది. లేదు సాదాసీదాగా సాగి సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం టేస్టీ తేజ బ్యాగ్ సతకు తప్పదు. ఈరోజు ఈవినింగ్ కల్లా ఎవరు ఎలిమినేట్ అయ్యారు, సింగిల్ ఎలిమినేషనా లేదా డబుల్ ఎలిమినేషన్ అనేది తెలిసిపోతుంది. పక్కా ప్రూఫ్లతో ఈవినింగ్ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.